రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే అంబేద్కర్ విగ్రహం ముందు క్షమాపణ చెప్పాలని డిఎస్పీ ఆధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో దళిత శక్తి ప్రోగ్రాం కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాకేష్ మహారాజ్, సంత్ రవిదాస్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఉపాధ్యక్షులు నరసింహ మహారాజ్, భిక్షపతి మహారాజ్, మహిళా నాయకురాలు సుమలత మరియు రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డిఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన మేరకు తెలంగాణలో 1 తారీఖు రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేసిన భారత రాజ్యాంగాన్ని దానిపైన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తూ గత 1-2 తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ దృష్టి బొమ్మలు దహనం చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయినా కానీ తన నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మా అధినాయకుడు డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారి పిలుపు మేరకు 3 రోజులుగా రాష్ట్రం మొత్తం రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలిలో ఈరోజు 2వ రోజు ఈ నిరసన దీక్ష ప్రారంభించడం కొనసాగుతూ ఉన్నది. రేపు కూడా భారీ మొత్తంలో ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ తక్షణమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు తన కేబినెట్ లో ఉన్న శాసనసభ్యులు కల్వకుర్తి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మరియు బాలక సుమన్ గారు మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని భారత రాజ్యాంగం వల్లనే మీరు ఆ పదవి అనుభవిస్తున్నారని గుర్తు చేసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మేళని అన్ని ప్రజల అన్ని కుల సంఘాలలో రోడ్ల మీదకి ఏ విధంగా అయితే వచ్చిరో దానికంటే 100% భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత భారతదేశ ప్రతి పౌరుని మీద ఉందని తెలియజేస్తూ మీరందరూ కూడా తక్షణమే రోడ్ల మీదకి వచ్చేసి మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దళిత శక్తి ప్రోగ్రాం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీం, జై భారత రాజ్యాంగం. ఈరోజు దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు డిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు మరి 1వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కెఎస్ చంద్రశేఖరరావు గారు మరి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చెప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ ని వ్యతిరేకించి మరి ఈ రాష్ట్ర దేశ ప్రజలు అవమానపరిచేటట్టుగా మాట్లాడినటువంటి కె చంద్రశేఖరరావు గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో దృష్టి బొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతకుడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ రిలే నిరాహార దీక్ష రెండు రోజులుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రిలే నిరాహార దీక్ష మరి రేపు కూడా ఉంటుంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రజా క్షమాపణ చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి రేపటి వరకు కూడా మరి సీఎం ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పకపోతే మరి రేపు తర్వాత కూడా చాలా సీరియస్ గా మరి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీం, జై భారత రాజ్యం. ఈరోజు దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు 1వ తారీఖు రోజు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం పైన చేసినటువంటి వ్యాఖ్యలపై దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు జిల్లా మరియు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోగా దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలోనే రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభించడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రంలో కేసీఆర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిఎస్పీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలోనే 140 కోట్ల మంది జనాలు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగం ద్వారానే జీవిస్తున్నారు అనే విషయం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ ప్రజాస్వామ్యవాదులందరికీ
తెలియజేయాల్సినది ఏమనగా అంటే మనం బ్రతకడానికి గల కారణం తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగమే అని మర్చిపోవద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదికగా నా బీసీ సోదరులకు మరియు నా ముస్లిం సోదరులకి క్రైస్తవ సోదరులకి నా గిరిజన సోదరులకి పడుగు బలైన వర్గాలందరికీ తెలియజేస్తున్నది ఏమిటి అంటే మనం బ్రతికేది భారత రాజ్యాంగం ద్వారానే. ఆ భారత రాజ్యాంగమే ఇప్పుడు ప్రమాదంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఖచ్చితంగా తిరగబడాలని రాష్ట్ర ముఖ్యమంత్రిపై తిరగబడాలని దళిత శక్తి ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రెండవ రోజుగా రీలే నిరాహార దీక్ష ఈరోజు కొనసాగుతూ ఉంది. మొత్తం మూడు రోజులుగా డిఎస్పీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జై భీమ్ జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం పట్ల కేసీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మా డిఎస్పీ సోల్జర్స్ అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్ జై భారత రాజ్యాంగం.